నైన్ గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం రేగిపళ్ళతో పెరుగు పచ్చడి చేసుకుందాం. ఇలా గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలండి, మెత్తగా ఉన్నాయి బాగావు. ఇలా సన్న సన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నానండి. రేగిపళ్ళ ముక్కలు కప్పు ఉంటాయి. రెండు చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ సాల్ట్, ఇవి బాగా కలిసేలా కలుపుకుందాం. ఇది మిక్స్ అయిందండి. అరకప్పు పెరుగు వేసుకుందామండి. ఇది బాగా కలుపుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పెరుగు పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.